అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ మనం ఇంట్లో ఉండే వాటితోటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తానన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి మన ఇంటి అయితే చాక్పీసులు ఉంటాయి కదా మనం చాక్ పీస్లు ఓన్లీ ముగ్గు వేయడానికి మాత్రమే కాకుండా వీటిని ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను మామూలుగా చాక్పీసులు అయితే అందరం ముగ్గులైతే వేస్తూ ఉంటాము ముగ్గులు మాత్రమే కాకుండా ఈ చలికాలంలో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా అది మనం ఈ చలికాలంలో మెత్తబడిపోతుంటాయి ఈ పుల్లలకు ఉండేది మందు ఉంటుంది కదా అదైతే మెత్తబడిపోతుంది మనం సరిగ్గా వెలిగించినప్పుడు సరిగ్గా అనేది వెలగవు అనమాట అదంతా రాలిపోతుంది పొడి అంతా అలాంటప్పుడు దీంట్లో కనుక పీసులు వేసి పెట్టేసినామంటే చాలా అంటే తడి అనేది పీల్చేసి చాలా ఫ్రెష్గా ఒట్టిగా ఉంటాయి మనం ఇలా వెలిగేయంగానే వెలిగిపోతాయి అలాగే సైడ్లకు ఇలా గనక మనం పౌడర్ వేసినామంటే ఏదైనా సరే పౌడర్ వేసినామంటే సైడ్లకు కూడా మెత్తబడకుండా చలికాలం కాబట్టి మెత్తబడకుండా ఉంటుంది ఇలా మనం వెలిగేగానే చాలా బాగా వెలుగుతుందనమాట లేదంటే అవి మెత్తబడిందంటే సైడ్కు అది మనం రెండు మూడు అగ్గి పిల్లలు గీసినా కూడా వెలుగదనమాట అలా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే జీడిపప్పు ఉంటాయి మనమైతే చాలామందికి అయితే ఉదయం డ్రై ఫ్రూట్స్ తినే అలవాటుగా ఉంటుంది లేదంటే ఈవినింగ్ టైంలో కానీ అప్పుడప్పుడు స్నాక్స్గా కూడా ఇలా తింటూ ఉంటారు నేనైతే మామూలుగా రోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటానన్నమాట తర్వాత ఇలా అప్పుడప్పుడు మాత్రం ఎప్పుడు జీడిపప్పు ఒకే విధంగా తినకుండా అప్పుడప్పుడు ఇలా అయితే వేయించుకొని అనమాట ముందు ఒక ప్లేట్లోకి మనకు కావాల్సిన జీడిపప్పులు అయితే వేసుకొని దాన్ని ఇలా పీసులుగా వలవండి తర్వాత స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని అంటే మనం కొన్నే వేయించుతున్నాం కాబట్టి చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత మనం జీడిపప్పులు ఇలా పెట్టుకున్న జీడిపప్పులైతే వేసేసుకోవాలి వేసుకొని పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట పూర్తిగా సిమ్లో పెట్టుకొని వేయించడం వల్ల లోపల కూడా బాగా వేగుతాయి క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి అనమాట చాలా టేస్ట్ ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తాయండి అంత బాగుంటాయి జీడిపప్పులు ఎప్పుడు అలానే తినకుండా అప్పుడప్పుడు ఇలా వేయించుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా అన్నమాట అసలు తింటుంటే ఇంకా ఎన్ని జీడిపప్పులైనా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇదిగోండి ఇలా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా చల్లారగానే తినేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అసలు ఈ టేస్ట్ ఇంకా ఏది రాదనమాట టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదిగోండి మన ఇంట్లో అయితే దానిమ్మ పళ్ళు ఒలుచుకుంటాం కదా మనం ఒట్టి విత్తనాలను తినాలంటే చాలా కొన్ని తినగానే చాలా అనిపిస్తుంది ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట తినడానికి పిల్లలకు పెట్టించినందు అలా కాకుండా ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా జ్యూస్ అయితే తయారు చేసుకోండి కొద్దిగా పాలు కొద్దిగా వాటరు తర్వాత కొద్దిగా పంచదార వేసుకొని ఇలా మిక్సీ పట్టేసేయండి ఇలా బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి ఇలా ఫిల్టర్తో ఇలా వడగట్టేసేయండి లేదంటే పిప్పి పిప్పి వస్తుంది పిల్లలు తాగుతున్నా కూడా గొంతులో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది అలా కాకుండా ఇలా వడగట్టేసి ఇలా వడగట్టిన తర్వాత ఈ మనం ఇలా ఒడగట్టిన జ్యూస్ని సర్వింగ్ గ్లాస్ కానీ లేదంటే కప్పుల్లో కానీ ఏ దాంట్లోకైనా సరే చిన్నపిల్లలు ఉంటే కప్పుల్లో పోసి ఇవ్వండి లే పెద్దవాళ్ళకైతే ఇలా గ్లాస్లోకి వేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది మనము పండ్లు తినలేకపోయినా ఇలా జ్యూస్ అయితే ఈజీగా తాగేసేచ్చు అనమాట టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత ఇలా ఖాళీ ప్యాకెట్లు అయితే పడేస్తూ ఉంటాము వీటిని అయితే అస్సలు పడేయద్దండి మనం పడేసే వాటితోటి కూడా ఇలా మంచి మంచి టిప్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ఆఫ్గా మరచండి ఆఫ్ కంటే ఒక సైడ్ కొద్దిగా ఎక్కువగా ఉండనివ్వండి ఇలా మర్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన ఇంటో స్టాప్లర్ ఉంటుంది కదండీ తీసుకొని ఇలా చుట్టూ అంటే అటు సైడు రెండు ఇటు సైడ్ రెండు అయితే పిన్ చేయండి ఇలా చేసిన తర్వాత దీన్ని ఎందుకు యూజ్ చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తాను మన ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా పిన్స్ కొట్టిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇది ఒక పౌచ్ మాదిరి తయారైపోయింది మన దగ్గర ఇలాంటివి ఏటీఎం కార్డులు పెట్టుకోవడానికి కానీ లేదంటే డబ్బులు పెట్టుకోవడానికి కానీ చూడండి అయితే నేను ఏటీఎం కార్డులు పెట్టినా ఇంకొక ఇంకొక సైడ్ అయితే ఇలా డబ్బులను అయితే పెట్టేస్తున్నాను అనమాట మనం ఇవి ఎంత అంటే ఇలా ఇదిలిచ్చినా కూడా కింద పడవన్నమాట గట్టిగా ఉంటుంది మనం ఏటీఎం కార్డులకు దానికి కావాల్సిన అయితే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట మనం బ్యాగ్లో చోట పెట్టుకున్నామంటే కావాల్సినప్పుడు తీసుకోవచ్చు వెతుక్కోకుండా ఇలా దీంట్లో పెట్టేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడడానికి దీనికి స్క్రాచెచ్ అందు పడకుండా ఉంటుంది తర్వాత మనము బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు వెతుకాల్సిన పని లేకుండా ఉంటుంది ఇలాంటి కవర్లు అయితే అస్సలు అవసరం లేదు ఏటీఎం కార్డులు ఈ ఒక్కటి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మిక్సీ ఉంటాయి కదా మనం రోజు పచ్చళ్ళు దోశ పిండ్లు ఇలా పడుతూ ఉంటాం కదా ఇలా పట్టినప్పుడు దానిపైన మనం పట్టేటివి చట్నీలు కానీ పిండి కానీ లేదంటే ఇంకా ఏదైనా పట్టినప్పుడు అవన్నీ ఉలికిపోతూ ఉంటాయి మనం ప్రతిరోజు క్లీన్ చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే మిగతా పనులు రోజు ఉండే పనులు ఉంటాయి కదండీ ప్రతిరోజు అయితే క్లీన్ చేయలేము అందుకని అప్పుడప్పుడు టెన్ డేస్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోండి మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనము దోశలు వేసిన తర్వాత కొద్దిగా మిగిలిపోతుంది కదండి అది మిగిలినది పడేయకుండా ఇలా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనకు ఇలా మిక్సీ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు కానీ ఇంకా సింక్ కానీ అలా క్లీన్ చేసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడండి ఇలా మిక్సీ పైన వేసి ఇలా రుద్దండి తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఒక సైడ్ డస్టర్ మాదిరి ఉంటుంది కదా అలాంటి స్క్రబ్బర్ని అయితే తీసుకొని ఇలా పిండి వేసినాం కదా నేనైతే ఇడ్లీ పిండి వేసానన్నమాట పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏదైనా సరే మీ ఇష్టము ఇడ్లీ పిండి కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి మంచి స్క్రబ్బర్ మాదిరి యూజ్ పనిచేస్తుంది అనమాట ఇలా ఇడ్లీ పిండిని కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా రుద్దంగానే దానికి ఉండే మురికి జిడ్డు మొత్తం వచ్చేస్తుంది అనమాట చాలా బాగా క్లీన్ అవుతుంది ఆ ఇడ్లీ పిండిలోనే కొద్దిగా నేనైతే విమ్ లిక్విడ్ కూడా అనమాట విమ్ లిక్విడ్ వేయడం వల్ల జిడ్డు అనేది బాగా పోతుంది చూడండి ఇలా బాగా రుద్దేసిన తర్వాత ఇంకొక సైడ్ డస్టర్ మాదిరి ఉంటుంది కదా దాన్ని తీసుకొని తూర్చేసినామంటే మళ్ళీ దానికి క్లాత్ ఏమీ అవసరం లేదనమాట తుడ్చడానికి దాంతో క్లీన్ అయిపోతుంది ఇలా తుడుచుకుంటూ దాన్ని పిండేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగేసి తుడిచేసామంటే నీట్గా వస్తుందనమాట ఇంకా వేరే క్లాత్ పెట్టి టిష్యూలు పెట్టి తుడిచిన అవసరం లేకుండా ఇలా తోటే క్లీన్ చేసేయచ్చు అనమాట చూడండి నేనైతే దీంతో క్లీన్ చేసిన చూడండి ఫస్ట్ చూడండి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో ఇది ఒక్కటి ఉంటే సరిపోతుందండి ఇంకా మనకు ఏమీ అవసరం లేదు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్కి ఇప్పటికీ మీరే తేయడాన్ని అయితే గమనించండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి అలాగే మనం మిక్సీలనే కాకుండా చూడండి ఇలాంటి మనము సింక్ దగ్గర ఇలాంటి మగ్స్ ఉంటాయి కదండీ ఈ మగ్స్ను కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈ పిండి వేసేసి చూడండి ఎంత మురికి పట్టేసిందో ఈ పిండి వేసేసి మనం ఇలా స్క్రబ్బర్ తోటి స్టీల్ది కానీ లేదంటే మామూలు స్క్రబ్బర్ తోటి కూడా రుద్దు వేసేయచ్చు అనమాట ఇలా అప్పుడప్పుడు కడుక్కోవడం వల్ల సింక్ దగ్గర కూడా నీట్గా ఉంటుంది దోమలు అవి రాకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయన్నమాట చూడండి మనం వాడే కిచెన్లో వాడే ప్రతి ఒక్కటి నీట్గా పెట్టుకోవాలి ఇలా అప్పుడప్పుడు కనుక ఈ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా వాటిని ఇలా మగ్స్ను వాటిని క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొత్త దానిలా తలతల మెరిసిపోతుంది కదా తర్వాత ఈ మిగిలిన పిండిని కూడా పడేయకుండా ఇలా సింక్లో అయితే వేసేసేయండి సింక్లో వేసేసి ఇప్పుడు మనం దీంట్లో విమ్ లిక్విడ్ కూడా వేసాము కాబట్టి ఇలా సింక్లో వేసేసి బ్రెష్తో కనుక రుద్దేసినామంటే ఈ లిక్విడ్ విమ్ లిక్విడ్ ఉంది కదా దానికి జిడ్డు పోతుంది తర్వాత మూలలకు మురికి అదంతా చేరి ఉంటుంది కదా అదంతా నీట్గా అయితే క్లీన్ అవుతుందనమాట చూడండి ఇలా కనుక మనము క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది వేస్ట్ అని పడేసే వాటితోటి కూడా మనం ఇంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూసినారా ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం